దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 23వ వచనం. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడై ఉండును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం దేవుడైన యెహోవా నూను కుమారుడైన యెహోషువాకు ఇస్తున్న వాగ్దానం. ఈరోజు ఆ వాగ్దానం మనకిస్తున్నారు. అలనాడు యెహోషువా ఏ పరిస్థితుల్లో ఉండగా వాగ్దానం ఇచ్చారు అంటే, అప్పటి వరకు 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలందరినీ ఐగుప్తు నుండి విడిపించి వారిని అరణ్య యాత్రలో నడిపించుకుంటూ వారి గురువు గారు మోషే గారు నడిపించుకుంటూ వచ్చారు. ఇక మోషే, ఇక నా తర్వాత దేవుడు నిన్ను నియమిస్తున్నాడు నాయకునిగా, కమాన్ ధైర్యంగా ఉండు, దేవుడు నాకు తోడుండి ఎలాగైతే ఈ అద్భుతాలు చేస్తూ నడిపించుకుంటూ వచ్చాడో నీకు కూడా తోడుండి సహాయం చేయబోతున్నారు, ధైర్యంగా ఉండు అని బలపరిచి ఆయన్ని నాయకునిగా చేశాడు. ఇక మోషే చనిపోయే దినాలు దగ్గరికి వచ్చినాయి. ఇక ఇజ్రాయేలీని ఈయన నడిపించాలి. మోషే అంతటి గొప్ప వ్యక్తినే, మోషే అంతటి మిక్కిలి సాత్వికుణ్ణే ఈయన కళ్ళ ముందు ఎన్నోసార్లు విసికించారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఇజ్రాయేలీలు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లతో పాటు ఉండి వాళ్ళ మధ్య పెరిగిన ఈ యెహోషువాను ఇంకెంత తిప్పలు పెడతారనో ఒక టెన్షన్. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యెహోషువాతో మాట్లాడుతూ ఈ మాట ధైర్యం చెప్పారండి. ఏమనంటే, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండయా, నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. ఇంకో మాటలో యెహోషువా గ్రంథంలో మనం ఆలోచిస్తే, యెహోషువా గ్రంథంలో కూడా ఈ మాటలు మనం మొదటి అధ్యాయంలోనే చూస్తాం. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడుంటాను అనే ఆ మాట 5వ వచనంలో మనం దేవుడే చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే మోషేకు తోడున్నట్లే యెహోషువా కూడా ప్రభు తోడున్నారు. యెహోషువాకు తోడున్నట్లే ఈరోజు మనందరికీ కూడా ఆయన తోడుగా ఉండబోతున్నారు. కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. అక్కడ యెహోషువాకు దేవుడు చెప్పిన మరో మాట ఏంటంటే, నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు చదివి ధ్యానం చేసి అందులో రాయబడిన ప్రకారం పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళు, దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా చక్కగా ఆ గ్రంథంలో రాయబడిన ప్రకారం నువ్వు నడుచుకుంటూ వెళితే నేను మోషేకు తోడున్నట్టే నీకు తోడుంటాను అన్నారు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, అలనాడు యెహోషువాకు తోడున్నట్లు మనకు కూడా ఆయన తోడుండబోతున్నారు. కనుక ఈ గ్రంథాన్ని ప్రతిరోజు చదివి ఈ గ్రంథంలో రాయబడిన వాటన్నిటి ప్రకారం అటు కుడికి కానీ ఎడమకు కానీ తొలిపోకుండా చక్కగా ఈ వాక్యం ఎలా ఉందో అలా వాక్యానుసారంగా మనం నడిస్తే పూర్వీకులైన భక్తులకు తోడుగా ఉండి వారికి జయమిచ్చిన దేవుడు, గొప్ప కార్యాలు చేసిన దేవుడు మనకు కూడా తోడుండబోతున్నారు. నిజంగా మోషేకు తోడున్నట్లే యెహోషువాకు తోడుండి ఎన్ని కార్యాలు చేశారో చెప్పన. ఈ యెహోషువా నాయకత్వంలో యోర్దాను నదిని ఎకరాశిగా దేవుడు నిలిపివేశాడు. అంతమాత్రమే కాదు, ఎరుకో కోటగోడలను కూల్చివేశాడు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒకనాడెల్లా నిలిపాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అద్భుతాలు ఎన్నని చెప్పను. మోషేకు దేవుడు తోడుండి ఎన్ని చేశారో అంతకంటే రెండంతలు అధికంగా యెహోషువాకు దేవుడు తోడుండి కార్యాలు చేశారు. అంతకంటే శ్రేష్టమైన మాట ఏంటో చెప్పన, ఐగుప్తు దేశంలో నుండి మోషే వారిని విడిపించి తీసుకుని వచ్చాడు, కానీ కానా అనే ఆ వాగ్దాన దేశంలో ప్రవేశింపచేయలేకపోయాడు.
కానీ యెహోషువ నాయకత్వంలో ఆ కానాలో ఉన్న భయంకరమైన అనాక వంశస్థుడు లేక ఆ నెఫీలీల వంశస్థుడు వారు భయంకరులు నరరూప రాక్షసులు అలాంటి వారిపైన కూడా సునాయాసమైన విజయం ఇచ్చి దేవుడు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో అద్భుతాలు చేస్తూ ఆ పాలు తేళ్ళు ప్రవహించు వాగ్దాన దేశాన్ని వారికి బహుమానంగా ఇచ్చాడు యెహోషువ నాయకత్వంలో ఎందుకంటే దేవుడు యెహోషువకు తోడుండి అలా విజయాలు ఇస్తూ వచ్చాడు అలాంటి యెహోషువకు తోడుండి విజయాలు ఇచ్చిన దేవుడు యెహోషువకు తోడుండి అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనందరికీ కూడా తోడుగా ఉండి అద్భుతాలు చేస్తూ విజయాలు ఇస్తూ వాగ్దానాలను మన పట్ల నెరవేర్చబోతున్నారు అయితే మనం ఎలా ఉండాలి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి యెహోషువ అన్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నువ్వు చేయాల్సిన మరో పని ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు చదివి దానిలో రాయబడిన ప్రకారం కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా చక్కగా ఆ ప్రకారం చేస్తే నేను మోషేకు తోడున్నట్లు నీకు తోడుంటానని మనం కూడా ఇలా ప్రకారం చేస్తే అలనాడు మోషేకు తోడున్న దేవుడు యెహోషువకు తోడున్న దేవుడు మనందరికీ కూడా తోడుగా వచ్చి మనల్ని అన్ని రీతుల్లో ఆశీర్వదించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మంచి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి వెనుకడిలో దయచేసి మంచి దేవా నెరవేర్చండి ప్రభువా నీ బిడలకు మీరు తోడుగా ఉండి వారి పక్షాన అద్భుతాలు చేశారయ్యా నేడు నీ ప్రజల పక్షాన కూడా మీరు అద్భుత కార్యాలు జరిగించండి విజయాలు దయచేయండి వాగ్దానాలు నెరవేర్చండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ మంచి వాగ్దానం అందరి పట్ల మీరు నెరవేరుస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ